మీరు మీరు ఎట్లా అంటే అనుకుంటున్న వాళ్ళ వ్యక్తి గురించి ఎవరన్నా ఉంది? మా ఆవిడ గురించి, మా అబ్బాయి గురించి అండి. ఈ మధ్య అంటే మొన్నటి వరకు చాలా బ్యూటిఫుల్గా నువ్వు నాన్న కోసం పుట్టావా అమ్మ కోసం పుట్టావా అంటే నాన్న కోసం అనేసేవాడు. ఈ మధ్య ఈ షూటింగ్ నాకు పొద్దున్న 9 నుంచి 9 వరకు పెడుతున్నారండి. మా వాడు కొత్తగా స్కూల్ మొదలైంది, సో పొద్దునే నేను 7 వెళ్ళిపోయే టైంకి లేవట్లేదు, వచ్చేసే టైంకి పడుకొని పోతున్నాడు. సో ఈ గ్యాప్ ఒకటి మొదలైపోయేసరికి ఇందాక కరెక్ట్గా ఇక్కడ రాబోతుంటే లేచాడు నాన్న అని అరుపరిచి వచ్చాడు నా దగ్గరికి. సరే కూర్చొని నీకు నాన్న అంటే ఇష్టమా అమ్మ అంటే ఇష్టమా అంటే అమ్మ అనేసాడు. ఇది మనకి తెలియకుండా ఎలా జరిగింది? సో బేసిక్ ఇప్పుడు నాకు అర్జెంటుగా నేను వెళ్ళిపోయిన తర్వాత షూటింగ్కి మా ఆవిడ మా అబ్బాయి కూర్చొని ఏం చెప్తుంది? సో మొన్నట్టు సో ఇప్పుడు మొత్తం మా అబ్బాయిని తన సైడ్కి తిప్పేసుకుంటుంటాను. సో అది నచ్చట్లేదు. వాళ్ళిద్దరు లైఫ్ని ఒకసారి ప్రైవేట్ లైఫ్లో ఒకసారి తొంగి చూద్దామని బాగా కోరిక ఉంది. వాళ్ళని ఏమైనా షోకి ఏమైనా తీసుకొస్తారా? ఈ అబ్బాయి